हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल क्रिएटिव जो तेलुगु। फ्रेंड्स, मेरे एवरना फर्स्ट टाइम चूस्ट प्लीज सब्सक्राइब माय चैनल। फ्रेंड्स, वीडियो लो ऑयल टिन तो मन की इंट्लो उपयोग पड़े ओक मंच आइटम तैयार चेयडम चूपिंचबोतुन्नानु। इटुवंटि खर्चु लेकुंडा मनं इदि तैयार चेसुकोवच्चन्नमाट। नेनु ऑलरेडी 2-3 वीडियोस अयिते चेसानु इटुवंटि ऑयल वेस्ट ऑयल टिन्स तो मनं ई विधंगा चेसुकोवच्चु। इप्पुडु कूडा अटुवंटिदे चूपिस्तुन्नानु। इक्कड कूडा नेनु सोप बॉक्स ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను। దీనికి ఉన్న స్టిక్కర్ ముందైతే రిమూవ్ చేసేయారండి, చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అన్ని। అయితే ఇప్పుడు దీనికి మార్క్ చేసుకోవాలి। ఏదైనా మార్కర్ తీసుకొని ఎంత వరకు అయితే కావాలో అంత వరకు మనం మార్క్ చేసుకోవాలి। ఈ విధంగా మార్క్ చేసుకున్నాక దీన్ని చిన్న సైజ్ బాస్కెట్ సోప్ బాక్స్ లాగా నేను ఇక్కడ చేయబోతున్నాను అన్నమాట। ఇలా మార్క్ చేసిన డబ్బాని మనం చక్కగా కట్ చేసుకోవాలన్నమాట। దీనికి కట్ చేసుకోవడానికి కట్టర్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంటుంది। మనకి ఇంట్లో పెట్టుకునేవి ఏవైనా సరే కట్టర్ తో అయితే చాలా బాగుంటుంది। కట్టర్ అవైలబుల్ గా లేదు కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను। ఇలా క్యాండిల్ పెట్టుకొని చాక్ వెయిట్ చేసి కట్ చేసుకోవచ్చు అన్నమాట। సో చాక్ వల్ల ఏమవుతుందంటే మనకి బ్లాకిష్ కి ఇలా వస్తుంది కదా, దాని కోసం ఇంకో టిప్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు। తర్వాత మనకి ఏమైనా ఎడ్జెస్ ఏమైనా సరిగా లేకపోతే కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్న తర్వాత దీనికి సాండ్ పేపర్ అనేది మనకు దొరుకుతుంది కదండి, సాండ్ పేపర్ తో మొత్తం చుట్టూ కూడా మనకి ఎక్కడైతే బ్లాక్ గా ఉందో అదంతా కూడా ఈ విధంగా రఫ్ చేసుకోవాలన్నమాట। ఇలా మీకు ఈ సాండ్ పేపర్ అవైలబుల్ గా లేనట్టైతే చక్కగా సిజర్ పెట్టి చుట్టూ కూడా కట్ చేసుకుంటే ఈ బ్లాక్ అనేది లేకుండా ఉంటుంది। తర్వాత ఈ సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి, ఇలా పెట్టేసినా సరిపోతుంది, కాకపోతే కొంచెం బాగా లుక్ ఉండాలని చెప్పి ఈ విధంగా నేను కట్ చేస్తున్నాను। ట్రయాంగిల్ గాని లేకపోతే మీరు స్క్వేర్ షేప్ లో కూడా కట్ చేసుకోవచ్చు। సైడ్ ఫస్ట్ అయితే ట్రయాంగిల్ లో కట్ చేసి చూపిస్తున్నాను। ఇది చాలా థిక్ గా ఉంటుందండి సైడ్స్, ఎందుకంటే ఈ 5 కేజీస్ ఆయిల్ టిన్ కాబట్టి కొంచెం థిక్ గానే ఉంటాయి కొన్ని ఆయిల్ టిన్స్। అయితే కొన్ని టిన్స్ మాత్రమే కొంచెం ఈజీ కటింగ్ ఉంటుంది, కానీ కొన్ని టిన్స్ చాలా థిక్ గా ఉంటాయండి, కట్ చేయడం కూడా చాలా కష్టం, సిజర్స్ తో అయినా చాలా కష్టం అవుతుంది। అందుకే ఒకవేళ వీలైతే మాత్రం మీకు ఏమైనా కట్టర్ అవైలబుల్ గా ఉంటే కట్టర్ యూస్ చేసుకోవడం బెటర్ అన్నమాట। ఏ ఆయిల్ టిన్ అయినా సరే టూ సైడ్స్ కూడా ఒకేలాగా ఉండదు, సో దాని వల్ల ఏంటంటే ఈ షేప్ వేరేగా ఇక్కడ షేప్ వేరేగా వచ్చింది। ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు చిన్న నీడిల్ గాని లేకపోతే ఇటువంటి చాక్ గాని తీసుకొని హోల్ పెట్టుకోవాలన్నమాట। మన హ్యాంగ్ చేసుకోవాల కదా, అంటే మేక్ కి తగిలించుకోవడం కోసం అన్నమాట। సో ఈ విధంగా మొత్తం అంతా కూడా చాక్ తో ఇలా అన్నాం అనుకోండి, నీట్ గా వచ్చేస్తుంది। నేను లాస్ట్ టైం ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను కదండి ఆధార్ ఆయిల్ టిన్ తో, అది ఏంటంటే నేను అది విడ్త్ కోసం అని చెప్పి నేను ఆ విధంగా కట్ చేశాను। నేను ఇక్కడ సింగిల్ నీడిలే పెడుతున్నాను అన్నమాట, అందుకోసం అని చెప్పి సైడ్స్ ఇంకేమీ ఎక్స్ట్రా కట్ చేయకుండా ఈ విధంగా ఉంచాను। సో సెంటర్ లో రెండు సోపులు పెట్టుకునే విధంగా నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను। కట్ చేసుకున్న తర్వాత ఇవి మౌల్డ్ చేసుకోవాలి, ఇటువంటి కటింగ్ బ్లేడ్స్ ఏమైనా ఉంటే ఈ విధంగా మౌల్డ్ చేసుకున్నట్లయితే ఒక రెండు సోప్స్ అయితే పెట్టుకోవచ్చు। ఇది బాటమ్ కదండి, బాటమ్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, కొంచెం మౌల్డ్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది। కిందన కూడా కొంచెం హోల్స్ చేసుకొని పెట్టుకోవాలి, లేకపోతే అవసరం లేదండి। ఇప్పుడు దీన్ని సోప్ బాక్స్ లాగా ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు। మీరు దీనికి ఇంకేదైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, జస్ట్ సింపుల్గా నేను ఈ విధంగా చేస్తాను అన్నమాట। సోప్ బాక్స్ లేనప్పుడు కానీ లేకపోతే మనకి ఎక్స్ట్రా సోప్ బాక్స్లు కావాలనుకున్నప్పుడు కానీ ఇది యూజ్ అవుతుంది। నేను లాస్ట్ టైం చూపించిన సోప్ బాక్స్ కన్నా ఇది కొంచెం వెయిట్ అయితే కాస్తుందండి, ఎందుకంటే మన సైడ్స్ అవి కట్ చేయలేదు కదా। ఇప్పుడైతే ఇంకొంచెం బాగా కనిపించాలని చెప్పి నేను సైడ్స్ కూడా కట్ చేస్తున్నాను ఇంకా స్క్వేర్ షేప్లో।
అదే కొంచెం బాగుండాలని చెప్పి బాస్కెట్లా కనిపిస్తుందని చెప్పి నేను ఈ విధంగా కట్ చేశాను. బాస్కెట్లో అయితే చూడటానికి బాగుందని చెప్పి సో ఇలా కట్ చేసిన దాన్ని మళ్ళీ ఇప్పుడు బాత్రూంలో ఫిక్స్ చేస్తున్నాను. చక్కగా ఇలాంటివి ఫిక్స్ చేసుకునేటప్పుడు ఇటువంటి వాచెస్ అంటారు కదా, అటువంటి వాచెస్ అవి పెట్టుకున్నట్టయితే బాక్స్ కదలకుండా ఉంటుంది, సోప్ బాక్స్. సో ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, ఇటువంటి నుంచి మనం ఎక్కువ పెద్ద పెద్ద బాటిల్స్ ఏమి ఉంటే ఈ విధంగా కూడా పెట్టేసుకోవచ్చు పడిపోకుండా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.